చూడాలియా చూడాలియా. లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు, విచిత్రంగా లేదు? శివుడే ఫాలో కర్మ బొక్కనాయల. అందుగారినే అల్లెలూయ, నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలూయ, ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించుచున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా, ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని. ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాం పా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే పిల్ల ఎలా కాయ ఉంటుంది శివుడు. వద్దన్నానా, ఇనవన్న మాట వద్దంటుంటే. ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా చేసిన చాలే. అంతేనా, నేను వెళ్తున్నా. అయ్యో, ఇంట్లో కుక్క కూడా తీయాలయ్యింది ఆయన. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా అనుకుంటా వదిలేవి. భయపడ్డావు కదా, ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా. శివుడే బుజ్జమ్మ బలుసు పాడు బుజ్జమ్మ. నువ్వు బలిసిన బుజ్జమ్మ. మైదానం, ఏ మైదానం, ఎమ్మే దానో, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ మహల్లో తిరుగుతున్నది నా దయ్యమే బిడ్డ. నీ దయ్యమా? అవును బిడ్డ, నేను చచ్చే తర్వాత రావాల్సింది నా ప్రాతాత్మ. నేను బతికొండగా వెళ్ళిపోతుంది బిడ్డ. బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా, మీకు వేరే కాన్సెప్టే దొరకలేదా? దయ్యం
నాకు 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 నేను కొట్టుకోవాలి. కోడి బుట్టు మక్కల్లారా ఇంతకీ ఈ పెట్టులో ఏటుంది? అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా, ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేకలేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడుకట్టి వేలాడింది. నా కళ్ళ ముందే కళ్ళు మూసింది. పాపం వందేళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. ఇప్పటికైనా నమ్మతారా? ఒకటి కాదు 2 దయ్యాలున్నాయి, తండ్రి కూతురు. ప్లీజ్ పదండి, వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్ ఊరుకోండమ్మా, దెయ్యాలు ఎక్కడైనా పుత్తకాలు రాతాయా? ఎవడో వర్మగారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు ఒంగో పెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏంటనియా, మన రేంజ్కి డైలాగ్ కాదు. వెళ్ళి బొమ్మల్ని పిల్లాలి. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే, నిండమునున్నాడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినట్టు నాకు భయం ఏంటి? ఇప్పుడు చూడు, నువ్వు రానియా? 3 సార్లు అంటే 30 సార్లు పిలుస్తాను తన్నే. ఏటా పొట్ట కన్నా, ఇదిగో మన్నో అనమాట. నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి. మరి పెళ్లి చేస్తున్నాను. ఏంటి బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకుంటావా? భయపడతాడ బొమ్మలే? రావట్లేదు. ఇప్పుడు 2వసారి పిలుస్తున్నాను, ఎవరు భయపడక. ఏంటి బుజ్జ, ఒసే బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకోయా? మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా? నాకు వినిపించిందండి, ఖచ్చితంగా వినిపించలేదుగా. ఇప్పుడు చూడండి, బొచ్చటగా 3 సార్లు పిలుస్తాను.
బొమ్మలే ప్లీజ్ పెళ్లి చేసుకో. సత్యం నిజంగా బొమ్మలు వెళ్ళిపోతుంది కదా అనుకున్నా. బొమ్మలి లేదు, నా బొంగు లేదు. శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికి. ఇక్కడ ఏం లేదో, వెళ్దాం పదండి పదండి పత్తికాయలు కొడుతుంది పద పత్తి. దానికి భయమే. ఏం బుజ్జమ్మా, కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా? బిస్కెట్లు క్యాన్సిల్. ఏంటి ఆ సోప్? ఉండు నీ సంగతి చెప్తా. అది నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా. రా రా ముందు పిలవరా. శివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా. శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా. పిలుస్తున్నా బొమ్మారే, నన్ను పెళ్లి చేసుకుంటావా? పాపం మైదానం గాడికి కూడా ఇలాగే వినపడి ఉంటుంది. ఈసారి కోపం తగ్గించుకొని పోయిద్దాం సరేనా? బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరెందుక ఊగుతున్నారు? శివుడా శివుడా. ఆకు సార్ పిలుస్తున్నాను, నిజంగా వచ్చేయాలి. బొమ్మలి నన్ను పెళ్లి చేసుకున్నా. నువ్వు బొమ్మలి కాదే, ఉత్తి బొమ్మవి. నువ్వు రావని నాకు తెలుసే, ఒంగో పెట్టి గుద్దుతానని భయం. శివుడు పెద కోరుపా. రాను రారా పెండా, వచ్చి పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోను. నన్ను గుర్తుపట్టావా? చంద్రముఖి. ఎర్రా చంద్రముఖి. నువ్వే చంద్రముఖి. తోం తోం తో తరిగిన తోం తోం తో అంటులు తోం తోం తో. నాందా బొమ్మలి. జయజమ్మ జయజమ్మ, నువ్వే. నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావరా రే? ఇప్పుడు నీ నెత్తుర్లో చక్కెర కలుపుకుని తాగుతావు, ఇంకా నువ్వు చచ్చిదంటరే. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా? గోపాల గోపాల, ఈ బొమ్మలు ఆపాల ఆపాల. గోపాల గోపాల, ఈ బొమ్మలు ఆపాల ఆపాల. ఎవర్రా ఈ గోపాల? ఆహా,
ఈ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావు, నీ కోసం వస్తాడా? నచ్చాడా? మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మా మా దేవుడు. అంతవరకు ఆ ఫోటో పెట్టుకుని కచేరీ చేసుకో. గబ్బర్ సింగ్ 2 పుడతాడు. పుడతాడంటున్నాడంటే డాలర్ కసిరి చేసేటి ఓర్ నచ్చి పుడాలి. ఎలా కానీ తప్పేసావు? తలతే 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 అయిపోయా? ఈ పత్రికడు ఎందుకు వచ్చాడు? అబ్బా ఏటని ఇది? ఆనంద బాష్పములో నాకు వస్తాయా? నీకేకంగా అభిషేకాలే. అది సరేగానా? ఏట నాకు చెప్పకండి, బొమ్మలు లైన్ లో పెట్టావా? నీకు అన్యాయం చేస్తానా మైదా? ఆడల ముందు మైదా గోధుమ పిండి అనకండి. మైదానం ఎమ్మై దానం ఏదో ఒక దానం ముందు చెప్పేది నో. బొమ్మాలి రాంగోపాల్ వర్మ ఫ్యాను, నువ్వు రాంగోపాల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తావని చెప్పా. అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా. నువ్వు వెళ్ళి వర్మ గారి స్టైల్ వర్కౌట్ చేసుకో. నిజమా? నీ మీదట ఏటన్యా? ఆ మైగన్ వర్మ గారి ఫోటో గారి ఇచ్చి చూసుకుంటా. నీ ఫోటోనే ఇచ్చాను తమ్ముడు. అన్నయ్యా తమ్ముడు ఐ లవ్ యూ గబ్బన. ఎల్లో ఇప్పుడు చూడు, దిమ్మ తిరిగిపోద్దు గుంటకే. నీకు కూడా ఇది నాకే పూసాడా? ఎల్లరా, నువ్వు సునామీలో స్నానం చేయాలనుకుంటున్నావు. ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు? సిగ్గా, మన దగ్గర సిగ్గు ఎందుకో? నీలాంటి బొమ్మలతో చాలా బొమ్మలతో ఆడుకున్నాను. సిగ్గుపడ, తలెత్తు. సరే శివుడు, ఎలాగుంది మా జంట? ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్ది. ఏంటి నీ చెప్పేదేంటి, నువ్వు చేసేదేటే? ఒకసారి చూడమని చూడవు కానీ గొర్రెపోతులు అంటావా? చెట్టు అంత మంచి ఎదురుగా పెట్టుకుని ఎంత చెప్పావు ఫోటో? వర్మ స్టైలో ఇప్పుడు చూడు, చూపించు. చూడు కొత్తగా వచ్చిన ఫ్లో క్యాంప్ పట్టుకొని ఏంటి అలాగ ముఖం మీదకి వెళ్ళిపోతే. వెళ్ళిపో. హైబ్రో సూపర్, ముక్కు సూపర్, లిప్స్ స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, అంత సూపర్. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకు ఇస్తాను. నాకైతే ఈ రంధ్రం నుంచి వచ్చింది, మరి ఆడికి ఈ రంధ్రం నుంచి వస్తుంది? ఒకసారి చూడు బంగారం, ఫేస్ మీద క్లోజ్ పెట్టును, తలెత్తి చూడు 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 బంగారం చూడు. నాన్న నా బుజ్జుకుంట కదా, చూడమ్మా ఏటి సిగ్గుపడతాను వా. ఫీల్ లైక్ ఫ్రెండ్లీ. లైట్లు ఆపరు. Huh?